ఇటీవలే భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లాయి. దీంతో కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కోటికలపూడి గ్రామంలో పశువులను కాస్తున్న కొత్తపల్లి పెద్దనాని అనే యువకుడు వరద ప్రవాహానికి ఈ నెల 13వ తేదీన కొట్టుకుని పోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే వెంకటకృష్ణ ప్రసాద్ వెంటనే వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పాలడుగు దుర్గాప్రసాద్ ను తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించడంతో వెంటనే స్పందించిన ఆయన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో వెళ్లి గల్లంతైన యువకుడును గుర్తించారు. అప్పటికే ఆ యువకుడు ప్రాణాలు కోల్పోవడంతో డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. స్థానికంగా ఎటువంటి సమస్య వచ్చినా నా వంతు నేను సహాయపడటానికి ముందు ఉంటానని పాలడుగు దుర్గాప్రసాద్ హామీ ఇచ్చారు. ఈ నెల 12వ తారీఖున రాత్రి అకాలంగా వర్షాలు పడటం వల్ల విపరీతమైన వరద వచ్చింది. దాంట్లో 13వ తారీఖు ఉదయం కొత్తపల్లి నాని అనే గణపర నివాసి అందులో ఆ నీళ్ళలో కొట్టుకుపోవడం జరిగింది. అతను స్వతహాగా గణపర నివాసి, వాళ్ళ మామగారు వచ్చేసి పెదలంక వాసి. అతను ఇట్లా వరదలు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ మామగారు సహాయంగా వచ్చేసి వాళ్ళకి లంకవాసులు అంటే స్వతహాగా అధిక శాతం ఈ పాడి మీద బతుకుతూ ఉంటారు. అదే సమయంలో అతను వాళ్ళకున్న పాడి గేదెలని ఎద్దుల్ని కొడుకులు పూడి తరలించే సమయంలో ఈ వరదలు అతనికి అంచనా వేయటం తప్పు అంచనా వేసుకొని ఒక గోతులు పడిపోయాడు. ఆ రోజు ఉదయం మాకు ఎమ్మెల్యే గారికి వాళ్ళు ఈ సమాచారం తెలియజేయగా ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ చేసి, ప్రసాద్ ఇట్లా జరిగిందంటే అది నువ్వు చాలా దగ్గరుండి చూడు, వీలైనంత వరకు అతని ప్రాణాలతో రక్షించడానికి నాకు చెప్పడం జరిగింది. నేను ఇమీడియట్గా మా ఇబ్రహీంపట్నం సీఏ గారిని కమ్యూనికేట్ చేసి అలాగే ఎంఆర్ఓ గారిని ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని తీసుకొని స్పాట్కి వెళ్ళాను. స్పాట్కి వెళ్ళి ఒక పక్క వర్షం పడుతుంది, నాలుగు బోట్లని అలాగే మాకు ఇక్కడ ఇబ్రహీంపట్నం నది పరివాహ ప్రాంతంలో గుండుపల్లి తుమ్మలపాలెం కానీ ఫెర్రీలో కానీ గజ్జెతగాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా సమయపరిచి రాత్రి సాయంత్రం 6 వరకు కూడా మేము వెతికాము. ఆ రోజు దొరకలేదు. అట్లని చెప్పేసి మేము వదిలేయకుండా 13వ తారీఖు, 14వ తారీఖు, 15వ తారీఖు కూడా వెతికాము, అయినా దొరకలేదు. ఈరోజు మార్నింగ్ మాకు పాలవాళ్ళు మేము ఇట్లా వెతుకుతున్న పాలవాళ్ళు అక్కడ లంకవాసులు తెలుసు, వాళ్ళు పాలు అమ్ముకోవడానికి ప్రతిరోజు లంక నుంచి ఇబ్రహీంపట్నం వస్తుంటారు. వాళ్ళకి ఆ ఏరియాలో కొంచెం ఈ కుళ్ళిపోయినట్టు స్మెల్ వస్తాం వల్ల ఈ యాక్చువల్గా నది మీద ఏంటంటే స్మెల్స్ అనేవి రావు. ఈ వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా స్మెల్ రావడం వల్ల వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు, సరే పలానా చోట కొంచెం స్మెల్ వస్తుంది, కొంచెం డిఫరెంట్గా ఉంది, మాకు ఎప్పుడు చూడని స్మెల్ అన్నారు. కాబట్టి మేము మళ్ళీ ఇబ్రహీంపట్నం సీఏ గారిని కోఆర్డినేట్ చేసుకొని మన ఇబ్రహీంపట్నం రెవెన్యూ ఎంఆర్ఓ సూర్యారావు గారిని కోఆర్డినేట్ చేసి స్పాట్కి వెళ్ళి చూడక అక్కడ కంపల్లో ఒక గూబురు పొదల్లో ఈ బాడీని గుర్తించడం జరిగింది. వెంటనే మన వీళ్ళందరూ మన ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పిలిచేసి మేము లోకల్ స్థానిక అధికారులను పిలిపించి ఆ బాడీని బయటికి తీసుకెళ్ళి ఇమీడియట్గా మేము మార్చికి పంపించాము. వాళ్ళు రేపు మార్నింగ్ 11 బాడీ వస్తా అన్నారు. ఇది అతని ప్రాణాన్ని అయితే రక్షించలేకపోయాం, కానీ వాళ్ళ బాడీ 4 నుంచి కూడా మేము చాలా శ్రమ పడ్డాం, వాళ్ళ కుటుంబం కానీ ఏదైనా సరే. ఈ ఇది మాకు చాలా ఆనందంగా ఉంది, మనిషి ప్రాణం కాపాడలేకపోయాం కానీ అతని బాడీ మాత్రం తీసుకొచ్చి వాళ్ళ కుటుంబానికి అప్పచెప్పగలిగాం. ఇది గ్రేట్ అచీవ్మెంట్ అని మేము భావిస్తున్నాం. ఇట్లా మేము చాలామంది చెప్తున్నాం వరదలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు ఏంటి కొంతమంది అటమత్తంగా వింటలేదు, కానీ ఇది ఒక వాళ్ళకు కూడా ఒక లెసన్గా ఉంటుంది, ఇట్లా భవిష్యత్తులో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బంది పడతాం అనేది వాళ్ళకి కూడా ఒక ఇబ్బంది కదా. ఇది చూసుకొని నేర్చుకోవాలని నేను వాళ్ళకి ఒక మెసేజ్ లాగా అనుకుంటున్నాను నేను.